పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా ఈ రోజు ముందుకు వచ్చారు రావడం జరిగింది అలాగే మీరు ఈ రోజు చూస్తుంటే పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయంటే రెండు సంవత్సరాలుగా ఎక్కడ కూడా ఒక అభివృద్ధి కార్యక్రమం కానివ్వండి ఒక సంక్షేమ కార్యక్రమం కానివ్వండి ఇక్కడ పశ్చిమ నియోజకవర్గంలో ఏమాత్రం కూడా జరగలేదు ఇక్కడ ఎమ్మెల్యేగా అయ్యి మినిస్టర్ అయిన వెల్లంపల్లి శ్రీనివాస్ గారు రెండు సంవత్సరాలుగా నిద్రపోతూ ఉండి ఇప్పుడు ఎన్నికలు వచ్చాయని చెప్పి వెంటనే ఇప్పుడు లెగ్స్కొచ్చి ఆయన అందరూ ఎక్కడెక్కడ ఎక్కడైతే పాంప్లెట్ ద్వారా ఆయన ఇల్లు పట్టాలని చెప్పి పాంప్లెట్ ఇచ్చారో అవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు ఆయన చేసే పని ఎక్కడా కూడా ప్రజలకి అందుబాటులో లేకుండా ప్రజా సమస్యని ఆయన ఎక్కడ కూడా పరిష్కరించేలాగా లేకుండా ఉందని చెప్పి ప్రజలు ఈ రోజు మాకు చెప్తున్నారు అలాగే ఈ సుతారా సెంటర్లో మీరు చూస్తుంటే కొండ ప్రాంతంలో ఇక్కడ 5 సంవత్సరాలు క్రితం ఏదైతే 2014లో వైసీపీ కార్పొరేటర్ గారు గెలుస్తున్నారో ఏమాత్రం కూడా అభివృద్ధి కార్యక్రమాలు అనేది కొండ ప్రాంతంలో చేయలేదు రిటైనింగ్ వాల్ కానివ్వండి మెట్లు కానివ్వండి అలాగే డ్రైనేజ్ సమస్య కానివ్వండి ఏంటి కూడా ఆమె పట్టించుకోకుండా ప్రజలు ఏమాత్రం కూడా వాళ్ళ పట్ల ఏమాత్రం కూడా ఒక ఏమాత్రం లేకుండా ఎక్కడ కూడా చూసిన తిరగకుండా ఆమె ఏసీ రూమ్ లో కూర్చుని 5 సంవత్సరాలుగా ఉన్నారు మరి ఈ రోజు ఒక యువత మన మైల వరకు మాధురి లావణ్య చదువుకున్న అమ్మాయి బయటకు వస్తుంది ప్రతి ఇంటికి వెళ్తుందని చెప్పి ఇప్పుడు భయపడి బయటకు వచ్చి వాళ్ళు ఏదో ఒక కార్యక్రమాన్ని చేస్తూ ప్రజల్ని భయపెడుతున్నారు మరి ఇటువంటి రాజకీయాలు అనేది మన విజయవాడలో ఎక్కడా కూడా చెల్లవని చెప్పి వైసీపీ నాయకులకి ఇప్పటి వరకు కూడా అర్థం కావట్లేదు ఎందుకంటే విజయవాడ ప్రజలు ఎంతో చైతన్యవంతులు ఇది ఒక ఉద్యమాల గడ్డ ప్రజల్ని ఇక్కడ భయపెడితే వాళ్లే ఎటువంటి సమాధానం చెప్తారో మీరు వచ్చే రోజుల్లో చూస్తారని చెప్పి వైసీపీ నాయకులందరికీ కూడా మేము హెచ్చరిస్తున్నాం అలాగే మీరు ఈ రోజు చూసుకుంటే రేషన్ డోర్ డెలివరీ అన్నారు దానికోసం వందల కోట్లు ఖర్చు పెట్టారు మరి నేను ఈ రోజు అడుగుతున్నాను కొండ ప్రాంతంలో డోర్ డెలివరీ అంటే ఇంటింటికి డోర్ రేషన్ తీసుకొస్తామంటే ఎలా తీసుకెళ్తారు రెక్కలు కూడా రెక్కలు పెట్టి ఆ బండిల్ని మీరు పైదాకా తీసుకెళ్తారా లేదు కొండ ప్రాంతంలో ఇక్కడ రోడ్డు కింద మీరు బండిలు నాపేసి పైనుంచి అందరినీ కూడా కిందకి దింపి రోడ్డు మీద నించోబెట్టి మరి రేషన్ ఇస్తున్నారు ఇదివరకు 10 రోజుల వరకు ఏ నెలలో అయినా కానీ 10 రోజుల వరకు వాళ్ళు ఏ టైంలో అయినా కానీ వెళ్లి రేషన్ డిపోకెళ్లి వాళ్ళకి కావాల్సిన సమయంలో రైసు అవన్నీ తెచ్చుకునేవారు ఇప్పుడేనంటే పనులు మానుకుని ఆ 100 రూపాయల బియ్యం కోసం వాళ్ళకి రోజువారీగా వచ్చే 200, 300, 500 రూపాయల వరకు వచ్చే జీతాన్ని కూడా వాళ్ళు ఆపేసుకుని ఆ రోడ్డు మీద నుంచి మీరు వెయిట్ చేయాల్సి వస్తుంది మీకు తెలుసు మొన్న కొండ ప్రాంతంలోనే ఇలాగే పరిస్థితులు ఉంటే ఎండకి తట్టుకోలేక ఒక ఆమ రైతు బస్తాన్ని ఇంటి దాకా తీసుకెళ్తుంటే ఇలాగే వెయిట్ చేసి పొద్దు నుంచి సాయంత్రం దాకా వెయిట్ చేసి ఆ రేషన్ తీసుకెళ్తుంటే పడిపోయి మొత్తం చెల్లంతా కూడా ఫ్రాక్చర్ అయింది మరి ప్రజల్ని ఎందుకు ఈ రకంగా మీరు ఇబ్బంది పెడతారని చెప్పి వైసీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని మేము ఈ రోజు అడుగుతున్నాము ఈ రేషన్ డోర్ డెలివరీ కోసం ప్రజలు ఏమైనా అడిగారా మీ ప్రచారం కోసం ప్రజల్ని ఎందుకు ఇలా ఇబ్బంది పెడుతున్నారు అలాగే మీరు ఇల్లు పట్టాలు దగ్గర చూసుకుంటే ఇల్లు పట్టాలని చెప్పి ఒక అది ఇల్లు పట్టాలకి తక్కువ ఫ్యామిలీకి ఎక్కువ లాగా ఉన్నాయి దాంతో మీకు ఈ స్థలాలు ఇస్తున్నామని చెప్పారు కింద చూసుకుంటేనేమో షరతులు వర్తిస్తాయని చెప్పి ఇన్ని షరతులు పెట్టి 8వ పాయింట్లో ఈ స్థలాన్ని మేము ఎప్పుడైనా కానీ స్వాధీనం చేసుకుంటామని చెప్పి వైసీపీ నాయకులు ప్రభుత్వ పత్రాన్ని అలా ఇచ్చారు సో ఇవన్నీ కూడా ఈ స్కీములన్నీ పెట్టి స్కామ్లుగా మార్చి ప్రజల్ని ఇబ్బంది పెట్టేదని చెప్పి ప్రజలు కూడా ఈ రోజు గమనిస్తున్నారు వచ్చే రోజుల్లో నేను చాలా ధీమాతో చెప్తున్నాను మన మాధురి లావణ్య ఏదైతే ఎంతో కష్టపడుతుందో పాప తప్పకుండా తెలుసుకుని ఇక్కడ అసలు మెజారిటీతో ఇక్కడ 55 నిమిషంలో గెలుచుకుంటారు అలాగే మొత్తం నిజవాడ ప్రాంతం అంతా కూడా ప్రతి నిమిషం గెలుచుకుని మేము తెలుగుదేశం పార్టీ జెండాని మళ్లీ ఇక్కడ నగరపాలక సంస్థలో ఎగ్రేస్తామని తెలియజేస్తున్నాము.